హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ అర్చన సరికొత్త బిజినెస్ ఐడియాతో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ ఏపీ ఛానల్ ఈ కరోనా రోజుల్లో చాలా మందికి ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి అలాంటి వారు ఇతర మార్గాల కోసం చూస్తున్నారు అలాంటి వారందరికీ ఈ బిజినెస్ ఐడియా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఆ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా తక్కువ బడ్జెట్ లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా అయితే ఇది మీకు బాగా సెట్ అవుతుంది మీరు జాగ్రత్తగా చేస్తే ఎన్నాళ్ళైనా ఈ వ్యాపారం నిర్వహించవచ్చు అదే హోమ్మేడ్ చాక్లెట్ తయారీ బిజినెస్ మన ఇళ్ల దగ్గర షాపు లో మీరు గమనిస్తే బ్రాండెడ్ కంపెనీల చాక్లెట్ల కంటే ఇతర చాక్లెట్లే ఎక్కువగా కనిపిస్తాయి పిల్లలకు కూడా కాస్ట్లీ చాక్లెట్ల కంటే ఈ చప్పరించే చాక్లెట్లు బాగా నచ్చుతాయి ఎందుకంటే వారి పేరెంట్స్ అవే వారికి కొనిపెడతారు అంతేందుకండి మనందరం అలాంటి చాక్లెట్లు తిని పెరిగిన వాళ్ళమే కదా బ్రాండ్ లేనంత మాత్రాన అవి మంచివి కావు అనుకోవాల్సిన పనే లేదు ఎందుకంటే ఆ చాక్లెట్లు మనకు ఎప్పుడు హాని చేయలేదు తీపి చాక్లెట్లైనా పుల్లటి చాక్లెట్లైనా చాక్లెట్ అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది ఇండియాలో చాక్లెట్ల వ్యాపారం ఏటా పది నుంచి పదమూడు శాతం దాకా పెరుగుతూనే ఉంది ఈ మధ్య కాలంలో ప్రపంచ నలుమూల నుంచి కాస్ట్లీ చాక్లెట్లు ఇండియాలోకి వస్తున్నాయి సంపన్న వర్గాల వారు వాటిని కొనుగోలు చేస్తున్నారు ముఖ్యంగా కోకోతో తయారు చేసే చాక్లెట్లకు సంపన్న వర్గాల నుంచి డిమాండ్ బాగా కనిపిస్తుంది అందువల్ల చాక్లెట్ల వ్యాపారం చేయాలనుకోవడం సరైన నిర్ణయమే అవుతుంది సాదా సీదా చాక్లెట్ తయారు చేయాలంటే చేయవచ్చు అలాగే కోకో చాక్లెట్లు తయారు చేయాలంటే కూడా చేయవచ్చు ఏం చేయాలో ఎలాంటి చాక్లెట్లు చేయాలో ముందుగా నిర్ణయించుకోవాలి ఇంట్లోనే తయారు చేసేలా ఏర్పాటు చేసుకోవాలి తక్కువ పెట్టుబడి అంటే నలభై వేల నుంచి యాభై వేల మధ్యలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే సాదా సీదా చాక్లెట్ తయారు చేయవచ్చు ఈ డబ్బుతో రా మెటీరియల్స్ ప్యాకేజింగ్ కొనాల్సి ఉంటుంది అదే భారీ ఎత్తున వ్యాపారం చేయాలి అనుకుంటే భారీ సంఖ్యలో యంత్రాలు కొనాల్సి ఉంటుంది ఇందుకు పెట్టుబడి మూడు లక్షల దాకా అవుతుంది ఇందులో ప్రధానంగా పాలు పంచదార ఫ్రూట్స్ వంటివి మిక్సింగ్ చేసే యంత్రం వాటిని వండే యంత్రం ఆ పదార్థాలు చల్లబరిచే యంత్రం ముఖ్యమైనవి ఈ ప్రాసెస్ పూర్తయిన తరువాత చాక్లెట్లను రేపర్లలో చుట్టవచ్చు అవి వెంటనే పాడవవు కాబట్టి ఈ వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం తక్కువ దీర్ఘకాలం పాటు వ్యాపారం చేయాలనుకునే వారు కోకో పదార్థంతో చేసే డార్క్ చాక్లెట్లను తయారు చేయడం మేలు ఎందుకంటే ఇండియాలో ఈ వ్యాపారం ఇప్పుడు బాగా పుంజుకుంటుంది మంచి టేస్ట్ ఉండే చాక్లెట్లు తయారు చేస్తూ క్వాలిటీ మెయింటైన్ చేస్తే తప్పనిసరిగా కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది ఒక్కసారి క్లిక్ అయితే ఇక తిరుగు ఉండదు ఇప్పుడున్న అమూల్ నెస్ట్లీ క్యాడ్బరీ ఇవన్నీ ఒకప్పుడు చిన్న చిన్న కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించే ముందు కొన్ని షాప్లు సూపర్ మార్కెట్ వాళ్లతో డీల్ కుదుర్చుకుంటే మంచిది షాపుల వారికి ఎక్కువ లాభాలు ఇవ్వదలిస్తే వారు కూడా మీరు చేసిన చాక్లెట్లను అమ్మేందుకు ముందుకు వస్తారు ఒక్కసారి బ్రాండ్ వచ్చాక ప్రజలే ఆ చాక్లెట్లు కావాలని డిమాండ్ చేస్తారు ఆ స్థాయికి వ్యాపారాన్ని తీసుకువెళ్తే ఇక తిరిగే ఉండదు కొన్నిసార్లు వ్యాపారాన్ని విస్తరించేందుకు టీ ప్యాకెట్లకు బిస్కెట్ ప్యాకెట్లకు పేస్ట్లకు ఫ్రీగా ఈ చాక్లెట్లను ఇవ్వవచ్చు తద్వారా అవి ప్రజలకు అలవాటు అవుతాయి అలా మీ వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లవచ్చు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లో లో టీవీలో వచ్చే యాడ్స్ చాలా తక్కువ రేటు ఉంటాయి అలాంటి చోట మీ చాక్లెట్లను ప్రజలకు యాడ్ రూపంలో చూపిస్తే అవి వారికి బాగా తెలుస్తాయి అలా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు స్కూల్ విద్యార్థులు కాలేజ్ విద్యార్థులకు మీరు చేసే చాక్లెట్లు నచ్చాయంటే ఇక వారు జీవితాంతం వాటిని తింటూనే ఉంటారు అలా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు చాక్లెట్ల వ్యాపారం క్లిక్ అవ్వాలి అంటే క్వాలిటీ రుచి ప్రధానం ఇవి రెండు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఇండియాలో మరో సరికొత్త చాక్లెట్ బ్రాండ్ ప్రజల్లోకి రాగలదు ఆ కొత్త చాక్లెట్ బ్రాండ్ కు మీరే అధిపతి అవ్వవచ్చు ఇలా ఈ హోమ్ మేడ్ చాక్లెట్ తయారీ బిజినెస్ లో నెలకు వేల నుంచి లక్షల్లో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు చాక్లెట్ తయారీ బిజినెస్ ని స్టార్ట్ చేసే ముందు తగిన ట్రైనింగ్ తీసుకొని పూర్తి అవగాహన వచ్చాకే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన బిజినెస్ ఐడియా ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్